ఏరా ఎందుకు అలా అరుస్తున్నావు అవును ఆ బ్యాగ్ ఏంటి ఎక్కడికి బయలుదేరావ్ నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదేటమ్మ సడన్ గా ఊరు ఎందుకు వెళ్ళిపోతున్నావు పులి అల్లాయి నాకు ఒంట్లో బలేదంట అందుకే ఇల్లు వస్తాను అన్నాడు ఏంటి బాబు ఇందాక దొంగను చేసేసినారు ఇప్పుడు అబద్ధాల కోరు కూడా చేసేస్తున్నారు ఏంటి నేను వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళిపోతానమ్మా దొంగను చేయడమేంటి ఏమైంది మీ ఆయన కాడ నాను 50,000 కొట్టేసినానని నా మీద నిందేసినాడు కదా ఏంటి నన్ను వెళ్ళిపోతాను నేను ఉన్నాను ఇన్నాళ్ళుగా మీ దగ్గర పనిచేసినందుకు శివరాఖరికి దొంగనైపోయినానమ్మా నాను వెళ్ళిపోతాను పులి ఆగు శివరాఖరికి దొంగనైపోయాను 50,000 ఏంటి నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అది అదేంటంటే అంబిక పిచ్చోడా నేను అన్నదేంటి నువ్వు విన్నదేంటి నేను అన్నది 50 రూపాయలు రా 50,000 కాదు సన్నాసి కన్ఫ్యూజ్ అయిపోయాడమ్మా మీరు 50,000 అన్నారు కాదురా 50 రూపాయలు అన్నాను ఆయన దొంగ అని నింద వేశాక 50,000 అయితే ఏంటి 50 రూపాయలు అయితే ఏంటి నువ్వింత మాట పడ్డాక ఇక్కడ ఉండాల్సిన పని లేదు పుల్లి వెళ్ళిపో అంతేనమ్మా నేను వెళ్ళిపోతాను ఆగరా ఏంటి సింధు నువ్వు కూడా మరి లేకపోతే ఏటమ్మ గారు ఎంత నమ్మకంగా ఉన్నా నేను నన్ను దొంగ అంటారా నువ్వేంటో నాకు తెలుసు కదా ఆయన అంటే నువ్వు దొంగ అయిపోతావా అనేసినాడు కదా ఏంటి దొంగ అని దేయ్ ఏదో పొరపాటు పడ్డాను లేరా వదిలే లేదు లేదు మీరు మాట మాడుతున్నారు కదా ఏంటి ముందు 50,000 అన్నారు తర్వాత 50 రూపాయలు అన్నారు ఇప్పుడు పొరపాటు పడ్డాను అంటున్నారు నాను నాను వెళ్ళిపోతాను బుద్ధి లేదా నీకు వెనక ముందు ఆలోచించకుండా అలానేడవేనా పాపం చూడు ఎంత బాధపడుతున్నాడు చెప్పాను కదా అంబిక పొరపాటు అయిందని నువ్వే రాత్రి మందు ఖర్చు పెట్టుకుని ఉంటావు లేదత్త మావయ్య ఫేస్ చూస్తుంటే అది 50 రూపాయలు కాదు 50,000 అన్న డౌట్ వస్తుంది ఊరి నాయను ఇప్పుడు అంత డబ్బు ఎక్కడిది నడితే ఏం చెప్పాలే అంత విషయం లేదులే సింధు అతని దగ్గర 50,000 ఉంటే ఏ ప్యాకెట్లను తగలబెడతాడే తప్ప దాచుకోవడం అతనికి రాదులే ఇది కరెక్ట్ సిగ్గుండాలి రే లింగరాజు ఏదో నోర్చారనేసళ్ళే పట్టించుకోకు నువ్వు లోపలికెళ్ళు ఇంకెప్పుడు అన్న అంటేనే వెళ్తాను అరర్రా ఇంకెప్పుడు అన్ను చస్తే అన్ను నువ్వు నువ్వు నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాన్ని మీరా లోపలికెళ్ళు అయితే సరే అమ్మయ్యా ఇక నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అమ్మా ఫ్రెండ్స్ రా ఫ్రెండ్స్ 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 నువ్వు లోపలికి వెళ్తున్నాడు 50 రూపాయల దగ్గర ఇంత గొడవ చేయాలా ఎప్పుడు మారుతావో ఏంటో చీ ఏంటి మంకీ మావయ్య నాకు ఒక డౌట్ అది 50,000 కదా నాకు డౌటే ఇలా చూస్తుందేటి కాంపతిస్ రివర్స్ డ్రామా ప్లే చేస్తుందా ఇదే ఆ పులిగడుతో కొట్టేయించిన ఆటగా ఆడుతుందా అంటే విన్ని ఇచ్చిన తెలిసిపోయింటదా ఎలా తెలుసుకోవాలి మనమే అడిగితే మనమే బయటపడ్డట్టు ఉంటుంది ఇప్పుడు ఎలా అబ్బా ఇప్పుడు విన్నీకే సమాధానం చెప్పాలరా బాబు తీసుకోండి
కాదో వంట పూర్తయిపోయింది ఆ మీ ఫ్రెండ్ కూడా వంట చేశాను ఆ ఇద్దరు కలిసి తినేయండి ఆహా ఏం కూర చేసావమ్ములు పప్పు పరమాన్నం బజ్జీలు గారెలు ఆ ఇంకా చాలా చేశాను పెళ్లి వంటలు కదా అన్ని ఉండాలి కదా ఆహా అదండి మా అమ్మాయి పరిస్థితి తనకు వయసు పెరిగింది గానీ ఇంకా మెదడు పెరగలేదు ఎన్నో రకాలుగా ప్రయత్నించాను ఈ డాక్టర్ కూడా నయం చేయలేకపోయాడు నాది ఒక్కటే ఆశండి దానికి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలి నాకున్నదంతా ఇచ్చేస్తాను నేనే ఉంచుకోను దాని సంతోషాన్ని చూడటానికి ఉండాల్సిన ఈ ప్రాణం తప్ప అమ్మాయికి ఏదైనా సంబంధం చూడండి ప్రసాద్ గారు నేను డొంక తిరుగు లేకుండా మాట్లాడతాను ఇలాంటి అమ్మాయికి సంబంధం రావడం అంటే చాలా కష్టం లక్షల్లో ఒకరి కుదురుతుంది అది కూడా లోపాన్ని కవర్ చేయడానికి కట్నం కింద కోట్లు గుమ్మరిస్తే కానీ సాధ్యం అవుతుంది మీరేమో ఒక సాధారణ సగటు మనిషి నా దగ్గర 25 లక్షల దాకా డబ్బు ఉందండి ఊళ్ళో 5 ఎకరాల దాకా పొలం ఉంది నేను రిటైర్ అయిపోతే 10 15 లక్షల దాకా వస్తాయి వెరసి ఒక 50 లక్షల దాకా తోగ్గలను సరిపోతుందండి సర్ పాతిక 50 తో పనవదు ఎంత లేదన్నా కోటి 2 కోట్లు కావాలి అది పెళ్లి జరిగే వరకు మాత్రమే సరిపోతుంది ఆ తర్వాత ఆ కార్యం ఈ కార్యం అని అన్ని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పదు ప్రాబ్లం పర్మనెంట్ కదా హా ప్రసాదు నేనైతే రెడీ ఆ నేను ఇంకా రెడీగా లేనమ్మా ఇంకా ఎంత టైం పడుతుంది తెలియట్లేదు బంగారు అయ్యో వంట చల్లారిపోతుంది ఒక సంబంధం ఉంది ప్రసాద్ గారు కానీ వాళ్ళకి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి మంచి కుటుంబం చెప్పానుగా అన్ని మీ మీదే ఆధారపడతారు ఏదైనా సంబంధం ఉంటే చూడమని చెప్పారు ఆ రోజు మీకు తగ్గ సంబంధం దొరకదని నేను వాళ్ళని కించపరిచాను కానీ మీ అమ్మాయిని చూసిన తర్వాత ఆ దేవుడు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూసి పెడతాడని నాకు అనిపించింది వాళ్ళు ఒక సంవత్సరం ఆగమన్నా ఆగుతారు కానీ సంవత్సరంలో మీరు 1 కోటి రూపాయలైనా సంపాదించాలి అది సాధ్యం కాదు ఏమో చెప్పలేం కదా అందుకే మీకు మాట చెప్పాను సరే వస్తాను ఆ హే అదేంటి ప్రసాదు మీ ఫ్రెండ్ ఇలా తినకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి మన దగ్గర సరిపోయేంత లేదని అది తెలిసి వెళ్ళిపోయాడమ్మా మీ ఫ్రెండ్ ఆకలిగా ఉందిరా అన్నం పెట్టు అయ్యో రా 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 రెడీ అయిపోయింది నువ్వు రా రా కూర్చో రా కూర్చో రా ప్రసాదు తిను ప్రసాదు హా అమ్మా బాగుంది అవునా ఇంకొంచెం వేస్తా నాకు తిను నీకు నెయ్యి కూడా వేస్తానే ప్రసాదు బాగుంటుంది చాలా బాగుంది తల్లి వంట బ్రహ్మాండంగా చేశావు అయితే రేపు కూడా నేనే వండుతాను అలాగే
మా బంగారు తల్లి. నువ్వు 30 లక్షలు సంపాదించి చూపించు. కూరగాయలు కడిగితే ప్లాట్ఫామ్ అంతా తడిసిపోతుంది. డస్ట్బిన్లో చెత్త పడాలంటే వంగాల్సి వస్తుంది. గిన్నెల కోసం గరిటెల కోసం అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది. పైన డబ్బాలు తీసుకోవాలంటే కుర్చీ వేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో కింద పడి నడుం విరిగిపోతుందేమోనని భయం వేస్తుంది. అసలు ఏంట్రా పేరంటానికి వెళ్ళినట్టు సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. తొందర కానేండ్రా, తొందరగా లోడ్ చేయండి. పదండి పదండి. చేస్తూనే ఉన్నాం కదా అన్న. కానేండ్రా కానేండి. మేమేమైనా పని మానేసి బాతకళ్ళు కొడుతున్నామా? కానీ కానీ కానండి. లోపల నుంచి సరుకు మోసుకురావాలి, ఆ బరువు భరించాలి, బండిలోకి ఎక్కించాలి. అదంతా త్వరగా జరిగిపోవాలంటే ఎలాగా? మనం సౌకర్యంగా ఫీల్ అయితేనే కదా పని చేయగలిగేది. అన్ని సౌకర్యంగా మీకు అనుకూలంగా ఉండటానికి ఇదేమన్నా మీ ఇంట్లో వంటిల్లు అనుకుంటున్నారా? రావుడు ఒకసారి ఇట్రా. చెప్పండి బాబు. రావుడు మీ ఇంట్లో వంటిల్లు ఎలా ఉంటుంది? మా ఆవిడ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏది ఎక్కడుంటే వంటింట్లో పని త్వరగా పూర్తవుతుందో మా ఆవిడికి బాగా తెలుసు. దేనికి వెతుక్కోవాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అరేంజ్ చేసి పెట్టుకుంటుంది. అటు తిరిగితే వంట సామాను, ఇటు తిరిగితే వంట సామాను, అడుగు కదపకుండానే అందుకునేలా ఉంటాయి. రావుడు ఒకసారి నేను మీ ఇంటికి రావచ్చా? ఏంటి, మీరు మా ఇంటికి వస్తారా? అవును, నేను మీ వంటిల్లు చూడాలి. మా వంటిల్లు చూడడానికి ఏముంటుంది బాబు, చాలా చిన్నగా ఉంటుంది. నాకు మీ వంటిల్లు చూడాలనుంది, ఒకసారి రావుడు ప్లీజ్. మీరు నన్ను బతిలాడటం ఏంటి బాబు? మా బోటి వాళ్ళింటికి మీలాంటి గొప్పోళ్ళు రావాలనుకోవడమే గొప్ప. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. థ్యాంక్స్ రావుడు, వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తాను. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే ఉంచు నీ కాన్సన్ట్రేషన్. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేసావంటే ఏ గమ్యాన్ని చేరుకోలేవు. ఏ పడవ మీదకి ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలో నాకు బాగా తెలుసు. నేను ఎదుగుతున్నందుకు కుళ్ళు కావాల్సిన అవసరం ఏం లేదు. మాటల్లో కాదు, పనిలో చూపించిన టాలెంట్. నేను ఎంత చూపించినా నా టాలెంట్ని మీరు గుర్తించరులేండి. చంద్ర, మీ వాడు ఏదో టైంపాస్కి ఇంటీరియర్ డిజైనింగ్లోకి ఎంటర్ అయ్యాడని నేను అనుకున్నాను. ఆ పని విషయంలో అతను అంత ఇన్వాల్వ్ అవడం చూస్తుంటే త్వరలోనే ఏదో సాధిస్తాడనిపిస్తుంది. మీ వాడికి ఏ పని చేత కాదు, లైఫ్ని సీరియస్గా తీసుకోడు అని అతని గురించి ఇంతకుముందు చాలా విన్నాను. కానీ దగ్గరుండి చూశాక అర్థమైంది, మనసు పెట్టాడంటే మీ వాడు ఏ పనైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. You have a great son, Chandra. జీవితం ఎటువంటి వాడికైనా పాఠాలు నేర్పుతుంది శివరామ్. చెప్పండి యశ్జీ, కైసా యాద్ కియా? వైదాజీ, నాకు కిచెన్ కాన్సెప్ట్ ఐడియా వచ్చింది, అంతా రెడీ చేశాను. ఈవినింగ్ కలుస్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన డైరెక్ట్గా క్లయింట్ని జాకే మిలేంగే యశ్జీ. మనం ముందు కలుద్దాం వైదాజీ, మీరు విని ఏదైనా బెటర్మెంట్ చెప్తే ఇంకా హెల్ప్ అవుతుంది. టీకే యశ్జీ, షామే మిలేంగే. ఓకే వైదాజీ, ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. మీది హ్యాపీనెస్ చూస్తుంటే ఐడియా చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. చూస్తారుగా మీరే. ఓకే జీ, బాయ్. బాయ్ జీ. ఈ
ఎవరితో మాట్లాడుతున్నా? యష్తో. ఏంటత్తా మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటాను. అదేగా నీ పని. ఆఫీస్లో పర్సనల్ ఫోన్ మాట్లాడడం తప్పు కదూ. అయితే ఆఫీస్ అయ్యాక పర్సనల్ పనులు చూసుకోవచ్చన్నమాట. సారీ అత్తా, ఇంకెప్పుడు ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడను. కానీ ఆఫీస్ టైం అయిపోయాక మాత్రం నా పర్సనల్ పనులే చూస్తాను. నువ్వు అడ్డు చెప్పకూడదు. 3 నెలలు సింధు, 3 నెలలు నీ ఆటలు. ఆ తర్వాత నువ్వే నా దారికొస్తావు. పాత సామెత అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. 3 నెలల్లో యష్ గెలుస్తాడో, నువ్వు గెలుస్తావో ఆ దేవుడే చెప్పగలడు. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, డిసప్పాయింట్ అవుతావు. ఏంటి అరే, విచిత్రంగా ఉందే. నిన్నంతా వెతికినా కనపడని డబ్బు ఇప్పుడెలా దొరికిందబ్బా అసలు? అత్తా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అదేంటత్తా, నిన్న డబ్బు కనపడలేదన్నావు? అదే నాకు అర్థం కావడం లేదే. ఎన్నెన్ని మాటలు అన్నావు అత్తా, నేనే దొంగనని మాట్లాడావు, ఇప్పుడేమంటావు? ఉండవే, నిన్నంతా చూసినా దొరకని డబ్బు ఇప్పుడెలా? ఏంటి అలా చూస్తున్నావు? నేనే ఆ డబ్బు మళ్ళీ అక్కడ పెట్టానన్నట్టు ఏంటి ఆ లుక్కు? ఏ తప్పు చేయకపోయినా నన్ను దోషిలా చూస్తున్నారు, నా కర్మ. సరే సరేలే, ఏడవుకు, నాదే పొరపాటు, నేనే సరిగ్గా చూసుకోలేదు. ఏమైందమ్మా, ఏంటి చూసుకోలేదు అంటున్నావు? ఏంటో శశాంక్, ఏమీ తెలియడం లేదు. నిన్న కనపడని డబ్బు ఇప్పుడెలా దొరికిందో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, డబ్బు దొరికిందా? అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావురా, చూడలేకపోతున్నాను నీ చూపు లేని పర్ఫార్మెన్స్ ని. నేనైతే వినలేకపోతున్నానమ్మా ఈ ఘోరం. మాయమైన డబ్బు దొరకడం ఏంటి విడ్డూరం కాకపోతే? ఏంటి విన్నీ, ఇది ఎప్పుడైనా విన్నావా? విన్నాను, ఇప్పుడే విన్నాను. జపాన్ టెక్నిక్ అనుకుంటా. జపాన్ టెక్నిక్ ఏంటి అసలు? అదా, అదేం లేదమ్మా, అక్కడ డబ్బు పోయిందని తెలియగానే కంప్లైంట్ ఇస్తారన్నమాట. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అక్కడున్న కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్లు ఆ దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టి అని ఆ దొంగని చంపేస్తారన్నమాట. ఆ భయంతో ఆ దొంగలు కొట్టేసిన డబ్బుల్ని అక్కడ తిరిగి పెడతారన్నమాట. ఈ మాటలు ఎక్కడో విన్నట్టుందే. విన్నట్టు కాదమ్మా, అన్నట్టు గుర్తు. నువ్వు ఊరుకో శశాంక్, ఎందుకు అత్తని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? డబ్బు దొరికింది కదా, ఇప్పుడు జపాన్ టాపిక్ ఎందుకు? అయినా అత్త అన్న దాంట్లో తప్పేం లేదులే. ఇంట్లో డబ్బు పోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళనే కదా ముందు అనుమానిస్తారు. అత్త కూడా అదే చేసింది. ఏమత్త, నేను వెళ్ళొస్తాను. ఇదేంటి అసలు ఇలా మాట్లాడుతోంది? నాకు దీని మీదే డౌట్ గా ఉంది శశాంక్. డౌట్ ఏంటమ్మా, పక్క అదే తీసి మళ్ళీ పెట్టింది. పోలీసులను బెదిరించాం కదా, దెబ్బకు సెట్ అయిపోయి ఉంటుందమ్మా. ఇక మన ఇంట్లో పూచిక పుల్ల కూడా పోదు. రాములు చెప్పారు బాబు వంటింటి గురించి ఏదో ఐడియా తీసుకోవాలని. అవునండి. రండి బాబు, లోపలికి రండి. చూడండి బాబు, ఇదే కిచెన్. ఇల్లు ఎంత చిన్నదైనా వంటిల్లు మాత్రం కాస్త పెద్దదిగా ఉండాలి బాబు, అప్పుడే ఆడవాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది.
కిచెన్లో ఇంకా ఏమేమి ఉంటే సౌకర్యంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అవును బాబు, నువ్వెందుకు వంటల గురించి ఎన్ని వివరాలు తెలుసుకుంటున్నావు? పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి? నేను కొత్త కిచెన్ మోడల్ని డిజైన్ చేస్తున్నానండి. మీలాంటి ఆడవాళ్ళ ఐడియాస్ అన్ని కలెక్ట్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేలా డిజైన్ చేయాలని నా ప్రయత్నం. అవునా, మంచి ఆలోచన బాబు. మీ ఆలోచనలు నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. పర్వాలేదు, ఉంటానండి. సరే బాబు. కిచెన్ విశాలంగా ఉండాలి బాబు, లేకుంటే గాలి రాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు ఆడవాళ్ళ హైట్ చూసి వంటిల్లు కట్టాలి, లేదంటే మేము జీవితాంతం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళ కిచెన్ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు చెప్తున్నాం. మీ ఆవిడెవరో గానీ చాలా అదృష్టవంతురాలు బాబు. తన సమస్య నేను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు మా జీవితం సమస్యల్లో ఉండేది కాదు. అది వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడిని నేను. మీ ఆవిడ పేరెత్తగానే ఆలోచనలోకి వెళ్ళిపోయావు, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదండి, వీళ్ళందరూ చెప్పిన ప్రాబ్లమ్స్, అమ్మ చెప్పిన ఐడియాస్ అన్నిటినీ కలిపి కిచెన్ డిజైన్ చేస్తే ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి. అలాంటి డిజైన్ కనుక నేను క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. అప్పుడు సింధు నేను ఒకటైపోవచ్చు. రాజావారు, రాజావారు! అమృత ఎక్కడున్నారండి? అమృత తప్పునానా? ఎక్కడున్నారు? అలా పిలవకూడదని చెప్పానా? ఎందుకు పిలవకూడదు? నేను అలాగే పిలుస్తాను. అయ్యో, ఎలా అమ్మ నీతో వేగేది! నువ్విట్రా, రెండు రోజులు నిన్ను ఇక్కడుంచి ఊరెళ్దామని వచ్చాను. ఇలా నువ్వు మాట్లాడితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇబ్బంది ఏముంది? నా మగుడిని నేను పిలుచుకుంటున్నాను, దానికి నువ్వెందుకు అంత లేట్ అయిపోతున్నావు? మగుడు గారు, మర్యాదగా తెచ్చి ఇవ్వలేదో. నేను మీ ఆవిడ దగ్గరకు వచ్చి సింధు యశ్ విషయంలో మనం ఏం అన్యాయం చేశామో మొత్తం చెప్పేస్తాను. వాటన్నిటికీ కారణం నువ్వే అని కూడా చెప్పేస్తాను. నువ్వే నన్ను బెదిరించి అలా చేయించావని చెప్పేస్తాను. రెండు రోజులంటే రెండు రోజులంతే.